నెల్లూరు జిల్లా కోవూరులో కొద్ది రోజులుగా పలు సెంటర్లలో చోరీ జరుగుతుండడంతో చోరీలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోవూరు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి తెలిపారు. ఒకే ఊర్లో నేగవల్ల పాలెంలో వరుస దొంగతనములు జరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బంగారు వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వారిని గమనించి అప్రమత్తంగా ఉండాలని కోవూరు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. దొంగలు కూడా ఇదే విధంగా ఆసరాగా తీసుకొని దొంగతనానికి పాలు పడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ విలువైన వస్తువులు ఇంట్లో చేయించుకొని ఉంటారు. బంగారం పిల్లల పెళ్ళిళ్ళకని పిల్లలకని ఎంతో కష్టపడి వస్తువులు చేయించుకొని ఉంటారు. బంగారు వెండి వస్తువులు కానీ ఇంకేదైనా డబ్బు కానీ ఉంటుంది. ఆ వస్తువులన్నీ కూడా మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్నారు అంతే కష్టపడి జాగ్రత్తగా కూడా ఉంచుకోవాలి. వాటిని ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవాలి. తెలిసి తెలియక తప్పుల వల్ల మీ చిన్న చిన్న తప్పిదాల వల్ల బంగారం అంతా పోగొట్టుకోకండి. మీరందరూ కూడా ఆ వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకు కానీ టెంపుల్స్కి కానీ ఏదైనా మసీదు దూరంగా వెళ్ళాలనిపించింది, గుడులకు వెళ్ళాలా లేకపోతే హాస్పిటల్ మనకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది. తెలిసి తెలియకుండా మీ ఒక ఏదో ఒక పని మీద వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఆ వస్తువులు ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళకండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా పెట్టండి లేదా బ్యాంకులైనా పెట్టుకోండి. ఆ టైంలో బ్యాంకు గుర్తు రాదు కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే డైలీ యూజ్ చేసుకునే వస్తువులు తప్పితే మిగిలిన వస్తువులన్నీ కూడా బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. 2000 వస్తుంది సంవత్సరం అంతా, ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. కాబట్టి వస్తువులు ఇంట్లో పెట్టుకుని మీరు పైకి వెళ్ళి నిద్రపోవటం, గత 2-3 నేరాలు జరిగినాయి. ఈ నేరాలు ఇంట్లో ఉన్నారు ఉండి దొంగతనాలు జరిగినాయి. ఎట్లా జరిగినాయి అంటే ఫ్యామిలీ మొత్తం కూడా నైట్ అవ్వగానే అన్నం తింటున్నారు, పైకి వెళ్ళి నిద్రపోతున్నారు. కింద డోరు తాళం వేసాం కదా, బీరువా తాళం వేసాం కదా, తాళాలు మన దగ్గర ఉన్నాయి కదా అనుకుని పైకి వెళ్ళి నిద్రపోతున్నారు. దొంగ వస్తున్నాడు, తలుపు తాళం పగలు కొట్టుకుంటున్నాడు, సౌండ్ రాకుండా బీరువా తాళాలు పగలు కొడుతున్నాడు, మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సౌండ్ కూడా రాదు చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు కామల ఇక్కడ సౌండ్ కూడా రాదు. కాబట్టి మీరందరూ కూడా మీ విలువైన వస్తువులు మీతో పాటే ఒకవేళ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడానికి వీల్లేదనుకోండి, మీతో పాటే పైకి తీసుకెళ్ళండి, మీ దగ్గర పెట్టుకోండి.